కామారెడ్డి జిల్లా రాజంపేటలో బీజేపీ నేతల ధర్నా రైతు వేదికకు ప్రధాని ఫోటో పెట్టలేదని నిరసన ఇక అప్డేట్స్ లోకి వెళ్తే నాగార్జున సాగర్ సీఎం కేసీఆర్ సభపై స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని రైతుల పిటిషన్లు దాఖలు చేశారు కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని కోవిడ్ పేరుతో పండగలు చేసుకోవద్దంటున్న ప్రభుత్వం లక్ష మందితో సభ ఎలా పెడతారని పిటిషన్లో పేర్కొన్న రైతులు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14న హాలియాలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే అటు రైతులు ఇటు స్వచ్ఛంద సంస్థల పిటిషన్తో సీఎం సభ కష్టమేనా అన్న అనుమానాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్నాయి మహాత్మా జ్యోతిరావు పుల్లే కన్న కలలు సాకారం చేసే విధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పుల్లే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రులు పూలమాళ వేసి నివాళులు అర్పించారు ఈ వేడుకల్లో మంత్రులతో పాటు చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ ఎంపీ శ్రీ పసునూరి దయాకర్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో తన సతీమణిని విద్యావంతురాలు చేసి ఉపాధ్యాయురాలు చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిబా పులే అని మంత్రులు కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా చేయడం కేసీఆర్ గారు కూడా జ్యోతిరావు పూలే ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేయడం జరిగింది ఆయన బీసీ కులంలో పెరిగిన వ్యక్తి బీసీ వెనుకబడ్డ కులాలకు వేద వర్గాల కోసం పోరాటం చేశారు అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో వృత్తులు చేతివృత్తులు అన్నీ కూడా మూలం కట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాతనే యాదవుల విషయంలో కానీ గీతా పార్క్ విషయంలో కానీ ముద్రాస సంఘాల విషయంలో కానీ గల కమ్మరి కుమ్మరి వడ్ల నాయ బ్రాహ్మణులు కానీ రథకు కానీ బీసీ కులాలకు ప్రోత్సహించింది ఏకైక ప్రభుత్వం దేశంలో పట్టే కేసీఆర్ గారనే మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో కూడా బీసీలకు మంచి బడ్జెట్ పెట్టారు వాళ్ళ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు కూడా ఏర్పాటు చేయడం ఈరోజు బీసీ కులాల కోసం ఎడ్యుకేషన్ విషయంలో కూడా పోరాటం చేసిన మహానుభావం ఆయన జయంతి ఉత్సవంలో కూడా పాల్గొనడం అదృష్టంగా సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు ఆ రోజు ఏదైతే ఈ సమాజం ఏ విధంగా ఉండాలని కలలు కన్నారో ఆ కలలను సాకారం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడిన తరగతుల వారి విద్యకు వాళ్ళ ఉపాధికి వాళ్ళను ముందుకు తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకున్నారు గతంలో వచ్చిన ప్రభుత్వాలు పార్టీలు కేవలం వారి మరి జయంతికో వర్ధంతికో ఉత్సవాలు జరపడం తప్ప నిజంగా
వారు కలలుగల మరి పేదలకు రాజ్యాధికారం రావాలని కానీ లేకపోతే పేదవాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఏదైతే కోరుకున్నారో అలాగే ఆ రోజు మహిళా విద్య గురించి వారు ప్రత్యేకంగా ప్రస్తావించి మహిళలు కూడా విద్యావంతులు కావాలని స్వయంగా తన సతీమణిని మరి విద్యావంతురాలని చేసి ఒక ఉపాధ్యాయురాలు చేసి ఆ రోజే మహిళలకు పెద్ద ఎత్తున విద్యా బోధన పూనుకున్న మహనీయుడు మరి జ్యోతిబా పూలే వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక దళిత గిరిజన బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తిని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా వారధులుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను. మహాత్మా జ్యోతిరావు పుల్లే జయంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ పాట విడుదల చేసింది. పుల్లేను స్మరించుకుంటూ రూపొందించిన గీతాన్ని మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ గీతాన్ని డాక్టర్ మంగళ మక్కపాటి రచయించగా రాగాలయ రమేష్ సంగీత సారథ్యంలో రవివర్మ పాడారు. గీతానికి జ్యోతిబా పుల్లే గురుకుల విద్యాలయ విద్యార్థులు ఆనందంగా అభినయం చేసిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. దృశ్య శ్రవణ రూపంలో మంచి క్వాలిటీ ఉన్న ఈ గీతంలో మహాత్మా జ్యోతిరావు పుల్లే జీవిత విశేషాలను వివరించారు. సంఘ సంస్కర్తగా సమాజంలో ఆ మహనీయుడు చేసిన మార్పులను కొనియాడారు. మంచి స్ఫూర్తివంతంగా ఉండే ఈ గీతం అందరినీ ఆకట్టుకుంది. జయ హో జయ హో విజ్ఞాన కాంతి మీరే జయ జయ హో భరతావని భాగ్యరత్నమా జయ జయ హో సమాజ సంస్కరణ దీపమా జయ జయ హో భారతావని భాగ్యరత్నమా జయ జయ హో సమాజ సంస్కరణ దీపమా జయ హో జయ హో జ్యోతిరావు పూలే జయ హో జయ హో విజ్ఞాన కాంతి మీరే జయ హో జయ హో జ్యోతిరావు పూలే జయ హో విజ్ఞాన కాంతి మీరే దురాచార దుర్గంధం తరివేశావు విజ్ఞానమే నిన్న అన్నవు బాల్య వివాహాలను ఖండించావు బానిస సంకెళ్లను తెంచేశావు బడుగు జీవుల భాగ్యదాతవయ్యా మహాత్మ జ్యోతిరావు పూలే జయ హో జ్యోతిరావు పూలే జయ హో విజ్ఞాన కాంతి మీరే జయ హో జ్యోతిరావు పూలే జయ హో విజ్ఞాన కాంతి మీరే గులాంగిరి వద్దంటూ గర్జించావు అందరూ సమానమని నువ్వు చాటావు సామాన్యుడే దేశానికి దేహమని చాటావు సమ సమాజ శ్రేయస్సుకు సర్వం అర్పించావు అనుక్షణం దీనుల బంధువై నిలిచావు మా జ్యోతిరావు పూలే జయ హో జ్యోతిరావు పూలే జయ హో విజ్ఞాన కాంతి మీరే జయ హో జ్యోతిరావు పూలే జయ హో విజ్ఞాన కాంతి మీరే సతీమణి సావిత్రితో నడు కట్టిన. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో సుళ్ళూరుపేటలో వైసీపీ ఎన్నిక ప్రచార సభ నిర్వహించింది. ఈ ప్రచార సభలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ వివరించారు.
సభకు వచ్చేకంటే ముందు గ్రామ శివార్ల నుంచి పుష్పగుచ్చాలతో పూలమాలలతో చౌ అని కేకలేస్తూ పొడవైన జెండాలతో మాకు స్వాగతం పలికిన సోలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధికమైన మెజార్టీతో గురుమూర్తిని గెలిపించాలి అన్న భావనతో ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి మాకు ఎందుకు ఓటేయాలో చెప్పనక్కర్లేదు. నేను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటయ్యకూడదు నేను రెండు మాటల్లో ముగించి నేను పక్క ఊరి సభకు వెళ్ళాల్సినందుకు కావున పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో నేను పర్మిషన్ తీసుకున్నాను. మిత్రులారా, ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటయ్యకూడదంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, సైకిల్ పంచర్ అయింది, ఆయన కొడుకు లోకేష్ బాబుకు నోరు తిరగదు, బాలుమూర్తి బాలకృష్ణ రాత్రైతే ఫుల్ రావడం, పాలైతే ప్రజల్ని కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారిని పైనసారి ముఖ్యమంత్రి చేస్తే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రానికి సంతలో పశువులు అమ్మినట్లు అన్ని పడేసి కేంద్రానికి పశువులు కుదవెట్టినట్లు యాదవ్లో పశువులు కుదవెట్టినట్లు మన ప్రత్యేక హోదాను కేంద్రానికి కుదవెట్టి ఆయన ప్రత్యేక హోదా బదులు ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు నాలుగు కాలాల పాటు హైదరాబాద్ ను రాజధానిగా చేసుకుని పరిపాలన చేసుకోమని కేంద్రం చెప్తే ఓటుకు నోటు కేసులో దొంగలాగా తీరు కొరికిన దొంగలాగా దొరికి అమరావతికి పరారై ఉంచడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు నేను ఒకటే తెలియజేస్తా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే వాడలు రావు, వాడలు వర్గాలు ఎండిపోతాయి, మన పశువులకు గడ్డి దొరకదు. అదేవిధంగా మన రైతులకు పంటలు ఉండక పశువులను కలేబరాలకు అమ్ముకుని మన రైతు సోదరులు వలసలు పోవాల్సి వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది, అదేవిధంగా మోడీ గారికి గడ్డలు పెరిగింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆయన 6 అడుగులు ఉంటే 12 అడుగులు పిచ్చి పెరిగింది, అదేవిధంగా లోకేష్ బాబు గారికి పొట్ట పెరిగింది. వీళ్ళకు తెలివి పెరగలేదు, వీళ్ళకి అన్ని పెరిగినాయి కానీ తెలివి పెరగలేదు. కావున దయచేసి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయరాదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలో కూడా రెండు మాటల్లో ముగించేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆయన ఆరక్ష శ్రేణి మన పేదల గుండెను నిలబడుతున్న మన పేదల గుండెను ఉరికించి ఆరక్ష శ్రేణి ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. రైతుల సంపూర్ణ రూపాభి చేసిన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన మనకు ఉచిత కరెన్సీలు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన నిలబడిపోతున్న పేద విద్యార్థుల చదువును చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ని తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కొరలేస్తే కొరలు పడతాయి, దొంగలేస్తే దొంగలు పడతాయి, మంచోడు కడుపున మంచోడే ఉంటాడు, పులి కడుపున పులే ఉంటుంది. అందుకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఓలంపు యాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా లక్షలాది మందిని అదేవిధంగా సభలు సమావేశాల ద్వారా కోట్లాది మందిని కలుసుకొని మన పేదల కల్లీలను మన పేదల బాధలను అన్నిటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసి మేనిఫెస్టోలోని అంశాలను పూచా తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు
సమీపంలో ముందుకు తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనము ఈ పార్లమెంటు నియోజకవర్గం తరఫున 6 లక్షలమే ఆర్తినిచ్చి ఆయనకు కానుకగా ఇవ్వాలని మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రతిరందరూ కూడా నమస్కారాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్. జై జగన్. థాంక్యూ అన్నగారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ గంప గోవర్ధన్ చిత్రాలు మాత్రమే పెట్టడంతో బీజేపీ నేతలు రైతు వేదిక పైకెక్కి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అతికించారు. అనంతరం రంగప్రవేశం చేసిన పోలీసులు బీజేపీ నేతలను కిందికి దించి స్టేషన్కు తరలించారు. బుల్టన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగర్లో కేసీఆర్ సభపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటిషన్. వరంగల్లో ఘనంగా పూలే జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి. కామారెడ్డి జిల్లా రాజంపేటలో బీజేపీ నేతల ధర్నా. రైతు వేదికకు ప్రధాని ఫోటో పెట్టలేదని నిరసన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీనాయ్ న్యూస్. మా స్వరం ప్రజాగళం.